మహేష్ బాబు వద్దన్న స్టోరీతోనే పూరి జగన్నాథ్ ఇండియా లెవెల్లో భారీ ప్లానింగ్. ఇస్మార్ట్ శంకర్ విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఇకపై మాస్ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారంట. పూరి జగన్నాథ్ తన వద్ద ఉన్న స్టోరీలకు పదును పెడుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం శాండల్వుడ్ రాకింగ్ స్టార్ కేజీఎఫ్ మూవీతో ఇండియా వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్తో సినిమా చేసేందుకు పూరి జగన్నాథ్ సన్నాహాలు చేస్తున్నారట. గతంలో పూరి జగన్నాథ్ జనగణమన పేరుతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మహేష్ బాబు హీరోగా చేయాలనుకున్నాడు. బిజినెస్ మ్యాన్ తర్వాత దీన్ని ప్రకటించారు కూడా. కారణాలు ఏమిటో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందంటూ మహేష్ అభిమానులు పలు సందర్భాల్లో పూరిని అడిగారు. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న ఈ డాషింగ్ డైరెక్టర్ ఇటీవల ఈ విషయంలో ఓపెన్ అయ్యారు. మహేష్ బాబు హిట్లలో ఉన్న డైరెక్టర్తో మాత్రమే సినిమాలు తీస్తాడంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. మహేష్ బాబు ఏ సినిమా అయితే తనతో చేయను అన్నాడో అదే సినిమాను కేజీఎఫ్ స్టార్ యష్తో చేయాలని పూరి జగన్నాథ్ డిసైడ్ అయ్యారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలుగు, తమిళం, కన్నడలో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారట. జనగణమన చిత్రాన్ని ఫ్యాన్ ఇండియా లెవెల్లో చేయబోతున్నారట. ఈ సినిమా దేశంలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, నేరాల ప్రస్తావనతో సాగుతుందని ఇప్పటికే యష్ను బెంగళూరులో కలిసిన పూరి కథ చెప్పారని, త్వరలో మరోసారి వీరు కలిసి ఫైనల్ నరేషన్ ఇస్తారని, ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ తెలుగు ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి.